హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి వసుదార గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడుకునే ఇద్దరు లెక్చరర్స్ని ఇంటికి పిలిపించి దేవయాని చేతే వాళ్ళకి బుద్ధి చెప్పిస్తాడు ఇది ఇలా ఉండగా ఇంక రిషి వసుధారా జ్ఞాపకాల నుండి బయటపడాలని డిబిఎస్టి కాలేజ్ ఎండీ పోస్ట్ని జగతి మేడంకి అప్పజెప్పి నుండి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అదే విషయాన్ని చెప్తాడు జగతి మేడం మహేంద్ర ఫనీంద్ర దేవయాని ఎంతలా రిషిని కన్విన్స్ చేయాలని ప్రయత్నించినా రిషి మాత్రం కన్విన్స్ అవ్వకుండా నేను వెళ్ళి తీరాలి నాని నేను కొత్తగా మారాలంటే నేను కొత్తగా మారాలి అంటే ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని రిషి డిసైడ్ అవుతాడు ఇది ఇలా ఉండగా రిషి జగతి మేడం మహేంద్ర ఫనీంద్ర అందరూ కాలేజ్కి రీచ్ అవుతారు ఇంకా రిషి మీటింగ్ ని కండక్ట్ చేస్తాడు లెక్చరర్స్ అందరూ ఇంకా మీటింగ్కి అటెండ్ అవుతారు రిషి అందరిని పిలిచి ఒకే ఒక్క మాట చెప్తాడు చూడండి ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయం మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు మీ అభిప్రాయాన్ని సేకరించకుండా నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నందుకు బాధపడుతున్నాను కానీ సమయానుసారం ఈ నిర్ణయం తీసుకోక తప్పటం లేదు ఇప్పటి నుండి డిబీఎస్టి కాలేజ్ ఎండి రిషీంద్రభూషణ్ కాదు జగతి మేడం అని చెప్తాడు రిషి ఇంక లెచ్చరస్ అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు జగతి మేడం సమర్థవంతంగా కాలేజ్ని మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ని నడిపించగలరేననే నమ్మకం నాకు ఉంది ఖచ్చితంగా జగతి మేడం నాకంటే చాలా బాగా ఈ కాలేజ్ని నడిపించగలరనే నమ్మకం నాకు ఉంది అందుకే ఈ పదవిని జగతి మేడంకి అప్పగించాలని నేను నిర్ణయాన్ని తీసుకున్నాను అని అంటాడు రిషి ఇంకా లెక్చరర్స్ పైకి లేచి సార్ అలా ఎలా చేస్తారు సార్ మీరు మా అభిప్రాయం తీసుకోవాలి కదా మీరు సడెన్ గా వెళ్ళిపోవడం ఏంటి అని అంటూ ఉంటారు చూడండి మీ అందరి అభిప్రాయం తీసుకొని నేను చేసేవాణ్ణే కానీ ఇప్పుడు నాకంత టైం లేదు నేను తిరిగి వచ్చాక మీకు జరిగిందంతా చెప్తాను నేను ఎవరికి ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఇస్తాను మినిస్టర్ గారు కూడా ఇందుకు ఓకే చెప్పారు అందుకే నన్ను అర్థం చేసుకోండి ఇప్పుడు మీ ప్రెజెంట్ ఎండీ జగతి మేడం జగతి మేడంకి అందరూ కోఆపరేట్ చేస్తూ మన డీబీఎస్టీ కాలేజ్ పేరు ప్రతిష్టల్ని ఇంకా ఇంకా పైకి తీసుకువెళ్లాలని నేను కోరుకుంటున్నాను అని చెప్తాడు రిషి ఇంకా అందరూ మీటింగ్ నుండి అయితే బయటికి వెళ్ళిపోతారు ఇంకా రిషి అయితే జగతి మేడం చేయి పట్టుకొని తీసుకువెళ్ళి జగతీ ని తన సీట్లో మీటింగ్ మీటింగ్లో ఎండీ పోస్ట్లో కూర్చోపెట్టి ఇంకా మహేంద్ర దగ్గరికి వస్తాడు మహేంద్రని తీసుకువస్తూ మహేంద్ర చేతిని జగతి మేడం చేతిలో పెట్టి మేడం డాడ్ని జాగ్రత్తగా చూసుకోండి మేడం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు రిషి ఇంకా పాపం జగతి మేడం అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా రిషి అలా అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా కాలేజ్ నుండి బయటికి వచ్చేస్తూ ఉంటాడు అప్పుడే జగతి మేడం మహేంద్ర ఇద్దరూ ఇంక పరిగెత్తుకుంటూ రిషి దగ్గరికి వెళ్తారు నాన్న రిషి ఒక్కసారి ఒక్కసారి ఆలోచించు నాన్న అని అంటారు మహేంద్ర డాడ్ ప్లీజ్ డాడ్ నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను నా మనసు నా మాట వినాలంటే నేను ఒక కొత్త శిల్పంలో మారాలంటే నేను వెళ్ళాలి డాడ్ వెళ్ళక తప్పదు మేడం డాడ్ని జాగ్రత్తగా చూసుకోండి కాలేజ్ని జాగ్రత్తగా చూసుకోండి మా తాతగారు దేవేంద్ర భూషణ్ గారు ఈ కాలేజ్ని ఒక మంచి ఉద్దేశంతో స్థాపించారు వాటిని ఇన్నాళ్ళు మన భుజాలపై మోస్తూ వస్తున్నాం మీరు ఇంకా బాగా సమర్థవంతంగా మన కాలేజ్ పేరు ప్రతిష్టల్ని పైకి తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం వెళ్తాను అని చెప్పి ఇంక రిషి కారులో బయలుదేరతాడు ఇటువైపు జగి మేడం మహేంద్ర ఫనీంద్ర పాపని చాలా బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా వసుధారా ఇంకా బస్లో వస్తూ ఉంటుంది మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది రిషి సార్ మిమ్మల్ని చాలా రోజుల తర్వాత కలవబోతున్నాను ఖచ్చితంగా మీకు నిజాన్ని చెప్పి తీరుతాను సార్ నా మనసులో ఉన్న బాధ నా మనసులో మీ గురించి పడిన నేను ఆవేదన అదంతా మీకు చెప్తాను మీరు ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకు ఉంది సార్ నాకు ఉంది రిషి సార్ అని మనసులో అనుకుంటూ చాలా కాన్ఫిడెంట్గా బస్ దిగుతుంది వసుధారా ఇంకా అలా కాలేజ్ లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇటువైపు రిషి ఏమో కార్లో ఇలా వస్తూ ఉంటాడు ఇంకా రిషి కార్ని చూసి షాక్ అవుతుంది వసుదారా రిషి సార్ అని పిలుస్తుంది కార్ని వెంటనే ఆపేస్తాడు రిషి ఇంక రిషి సైడ్ మిరల్లో నిండి వసుదారాన్ని చూస్తూ ఉంటాడు ఇటువైపు వసుదారా రిషి సార్ ఆగండి సార్ అని దగ్గరికి వస్తూ ఉంటుంది మనసులో అనుకుంటాడు రిషి ఎందుకు వసుదారా ఎందుకు ఊహల్లో నన్ను ఇలా పదే పదే నాకు కనిపిస్తున్నావు వసుదారా నాకు తెలుసు ఇదంతా నా ఊహేనని కానీ నువ్వు ఎందుకు వస్తావు వసుదారా నీకు ఆల్రెడీ మీ రాజీవ్ బాబుతో పెళ్ళైపోయింది కదా నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తావు లేదు ఇదంతా నా భ్రమ నాకు తెలుసు అని మనసులో అనుకుంటూ ఇంకా కార్లో స్పీడ్గా వెళ్ళిపోతాడనమాట రిషి వస్తార ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా రిషి ఇంకా అలా కారులో వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా జగతి మేడం రిషి క్యాబిన్కి వస్తుంది ఇంకా క్యాబిన్లో రిషి ప్లేస్లో కూర్చుంటారు జగతి మేడం మహేంద్ర కూడా ఇంకా ఎదురుగా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు జగతి రిషి ఇలా చేసి ఉండకపోతే బాగుండేది కదా అని అంటూ ఉంటారు అవును మహేంద్ర రిషిని ఆపగలిగే శక్తి నీకు ఉంది కానీ ఎందుకు మహేంద్ర ఎందుకు రిషిని ఆపలేకపోయావు రిషి తీసుకున్న నిర్ణయం నీకు నచ్చిందా అని అడుగుతూ ఉంటారు జగతి మేడం లేదు జగతి లేదు రిషి తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు నిజం చెప్పాలంటే ఒక్క పిలుపుతో రిషి నువ్వు లేకపోతే నేను ఉండలేను ఆగిపో రిషి అని అంటే ఖచ్చితంగా నాపై ప్రేమతో రిషి ఆగిపోయేవాడు కానీ నేను అనలేదు ఎందుకో తెలుసా రిషి చాలా బాధపడుతున్నాడు రిషి తన మనసులో ఉన్న ఆవేదన్ని తన మనసులో ఉన్న బాధ అన్నిటినీ నేను తీర్చలేకపోతున్నాను జగతి రిషి మనసుని ఎలాంటి ఓదార్పుతో ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు రిషికి ఎలాంటి ఓదార్పు కావాలో నాకు అర్థం కావట్లేదు అందుకే రిషి కొన్ని రోజులు బయట ఉన్నా సరే కాస్త ఈ ప్రపంచాన్ని మర్చిపోతాడు వసుధారనే రిషికి కాలేజ్లో ఉన్న ఇంట్లో ఉన్న అనుక్షణం క్షణం వసుధారనే రిషికి గుర్తుకు వస్తుంది వసుధారా నుండి బయటపడాలన్నా వసుధారా ఊహల్లో నుంచి రిషి బయటికి రావాలన్నా రిషి కొన్ని రోజులు మనకి దూరంగా ఉండడమే నాకు మంచిదనిపిస్తుంది జగతి అని అంటారు మహేంద్ర ఖని రిషి పాపం కదా ఎప్పుడూ ఇల్లే ప్రపంచంగా ఉండేవాడు ఇల్లు కాలేజ్ ఈ రెండే రిషి ప్రపంచం అలాంటి రిషి మనసు జీవితంలోకి వసుధార వచ్చింది వసుధార వచ్చి కొత్త రంగుల్ని తెచ్చింది మళ్ళీ వసుధార ఇలా అద్దాంతరంగ రిషిని వదిలేసి వెళ్ళిపోవడం నాకు నచ్చట్లేదు మహేంద్ర అని బాధపడుతూ ఉంటారు పాపం జగతి మేడం కరెక్ట్గా అప్పుడే వసుధార లోపలికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ అని అంటుంది ఇంకా జగతి మేడం మహేంద్ర తిరిగి చూసేసరికి వసుధారా బ్యాగ్తో అక్కడ కనబడుతుంది చాలా కోపం వస్తుందన్నమాట జగతి మేడం మహేంద్రకి ఎందుకంటే రిషి ఇలాంటి పరిస్థితులు ఉండడానికి కారణం తనేనని చాలా కోపం వచ్చి జగతి మేడం పైకి లేచి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వసుధారా మేడం మీరు చెప్పేది వినండి మేడం అని అంటూ ఉంటుంది చూడు వసూదారా నువ్వు చెప్తే ఇక్కడ వినే అంత గడువు కానీ టైం కానీ మాకు లేదు నువ్వు ఇక్కడికి రావచ్చు వచ్చే హక్కు ఉంది ఎందుకంటే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా నువ్వు ఈ కాలేజ్కి రావచ్చు నువ్వు నీ పని చేసుకోవచ్చు కానీ నీకు మాకు ఇకపై ఎలాంటి సంబంధం లేదు అని అంటారు జగతి మేడం ఇంకా పాపం చాలా బాధేస్తుంది వసుధారాకి మేడం అలా అనొద్దు మేడం ఒక్కసారి నేను చెప్పేది వినండి మేడం వినండి మేడం అని ఏడుస్తూ అడుగుతుంది వసుదారా ఏం చెప్తావు వసు ఏం చెప్తావు ఇప్పుడు నువ్వు చెప్పినా వినే పరిస్థితుల్లో ఎవరు లేరు అని అంటారు జగతి మేడం మేడం రిషి సార్ రిషి సార్ ఎక్కడికి వెళ్తున్నారు మేడం నన్ను చూసిన రిషి సార్ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు ఎందుకు మేడం రిషి సార్కి నాపై కోపం వచ్చిందా అసలు జరిగిందేంటో తెలుసుకోవాలి కదా అని అంటూ ఉంటుంది వసుదారా ఏం తెలుసుకోవాలి వసుదారా ఏం తెలుసుకోవాలి రిషి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు వజదారా అని అంటారు మహేంద్ర ఒక్కసారిగా స్టన్నైపోతుంది వసదారా సార్ అని అంటుంది అవునమ్మా అవును మిమ్మల్ని నమ్మల్ని వదిలేసి రిషి దూరంగా వెళ్ళిపోతున్నాడు ఎందుకో తెలుసా నీ వల్లే నువ్వు రిషిని ప్రేమించావు రిషిని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటానని రిషికి మాటిచ్చావు రిషి మనసులో రిషి జీవితంలో కొత్త రంగుల్ని తెచ్చావు రిషికి ఎవరూ లేని నోటుని తీర్చావు మేము ఇంటి నుండి వెళ్ళిపోయినప్పుడు కూడా రిషిని నువ్వు మాకంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకున్నావు కానీ ఇప్పుడు అర్ధాంతరంగా మీ నాన్న చెప్పారను మీ అమ్మ చెప్పిందనో నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని రిషిని వెళ్ళిపోమంటే రిషి మనసు ఎలా అనుకున్నావు వస్దారా లేదమ్మా వస్దారా లేదు నువ్వు చాలా గొప్పదానివి మా జగతికి మంచి గురుదక్షిణ ఇచ్చావు జగతీ లేని లోటుని నువ్వు తీరుస్తావనుకోని నేను నిన్ను గురుదక్షిణ అడిగాను కానీ వసుధారా నువ్వు జగతీకి చాలా మంచి గురుదక్షిణ ఇచ్చావమ్మా రిషి మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు అని అంటారు మహేంద్ర ఇంకా వసుధారా పాపం చాలా బాధపడుతూ ఉంటుంది తన కన్నీళ్లను తుడుచుకొని జగతీ మేడం మహేంద్ర వైపు చూస్తూ మేడం సార్ మీ ప్రశ్నలన్నిటికీ నా దగ్గర సమాధానం ఉంది కానీ దానికంటే ముందు నా రిషి దగ్గరికి నేను వెళ్తాను నా రిషి సర్ని నేను ఒప్పించి తిరిగి తీసుకువస్తాను నా రిషిస్టర్ని వెతుక్కుంటూ నేను వెళ్తాను అని చెప్పి ఇంకా తన సమాన్లన్నీ అక్కడ వదిలేసి పరుగు పరుగు నా కాలేజ్ నుండి బయటికి వచ్చేస్తుంది వజదారా ఇంకా బయటికి వచ్చేసి ఆటోలో ఫస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్తుంది అక్కడ రిషి కనబడడు తర్వాత బస్ స్టాండ్కి వెళ్తుంది రిషి అక్కడ కూడా కనబడడు ఎయిర్పోర్ట్కి కూడా వెళ్తుంది ఎయిర్పోర్ట్లో కూడా ఇంకా రిషి పేరుతో ఎక్కడ ఎలాంటి రికార్డ్స్ కూడా ఉండవు ఇంకా పిచ్చిరాన్ల పాపం అన్ని చోట్ల వెతుకుతూ ఉంటుంది వసుదారా కానీ రిషి మాత్రం ఎక్కడా కనిపించడు ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది వసుదారా ఇంకా ఈవినింగ్ అయిపోతుంది వసుధార ఎక్కడ వెతికినా తనకి తెలిసిన ప్లేసెస్ ఎన్ని వెతికినా రిషి మాత్రం అక్కడ ఉండడు సో ఇంక వసుధార చివరికి పొలిమేరా అమ్మవారి గుడికి వెళ్తుంది వెళ్ళి అమ్మవారి ముందు నించొని ఎందుకమ్మా ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు నీ లేనిదే ఏది జరగదని అంటారు కదా నువ్వు అన్ని చూస్తూ ఉంటావు అంటారు కదా నువ్వు దేవత అంటూ ఉంటారు కదా కోరిన కోరికల్ని నెరవేరుస్తావంటారు కదా మరి ఎందుకు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది రిషి సర్ ఎక్కడికి వెళ్ళారు రిషి సరి ఎందుకు వెళ్ళారు రిషి సర్ నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకమ్మా ఎందుకు ఎందుకు నా జీవితాన్ని ఇలా మలుపు తిప్పావు అని పాపం గట్టిగట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది వసుధారా అమ్మ నా ప్రేమ నిజం రిషి సార్ ప్రేమ నిజం మా ఇద్దరు ఒకటి ఒకరు ఉన్నామని మేం ఒకటే వాళ్ళనుకోవడం నిజం మా ప్రేమ స్వచ్ఛమైంది అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకమ్మా ఇలా విడతీస్తున్నావు అని ఏడుస్తూ ఇంకా పాపం చాలా బాధపడుతూ ఉంటుంది పొలిమేర అమ్మవారి ముందు వసుధారా ఇది ఇలా ఉండగా రిషి ఇంకా కార్లో అలా డ్రావెల్ చేస్తూ చేస్తూ ఒక దగ్గర ఆపుతాడు ఇంకా చుట్టూ తిరిగి చూసేసరికి అది వసుధారా వాళ్ళ ఊరన్నమాట ఇంకా రిషి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు నాకు తెలియకుండానే నేను వసుదారా వాళ్ళ ఊరు వచ్చాను నేను ఎందుకు ఇలా చేశాను నేను ఎంతలా వసుదారాన్ని మర్చిపోవాలనుకున్నా వసుదారా ఊరికే వచ్చి వసుదారానే చూడాలని నా మనసు కోరుకుంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఒక్కసారి వసుదారని చూసి ఎక్కడికైనా వెళ్ళిపోతాను వసుధారాని ఒక్కసారి చూడాలనిపిస్తుంది అని పాపం మనసులో అనుకుంటూ రిషి అయితే ఇంక డ్రైవ్ చేసుకుంటూ వసుధార వాళ్ళ ఇంటి ముందు వరకు వెళ్తాడు ఇంకా వసుధార ఉందేమోనని ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట కిటికీలో వస్తాను డోర్ నుండి కార్ డోర్ నుండి రిషి అప్పుడే ఇంక చక్రపాణి అలా బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు కార్లో ఉన్న రిషిని చూసి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట చక్రపాణి బాబు బాబు మీరు రిషి సరే కదా అని అడుగుతూ ఉంటారు ఇంకా రిషి ఏమి చెప్పలేక అది అని అంటూ ఉంటాడు బాబు రండి బాబు అని చెప్పి కార్దిగమని చెప్తారు చక్రపాణి సర్ అది అని అంటూ ఉంటాడు రిషి బాబు మీరు మీరు మా ఊరు రావడం ఏంటి బాబు అని అంటూ ఉంటారు అంటే మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందామని వచ్చాను మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు రిషి బాగుంది బాబు బాగుంది మీ దయ వల్ల మా అమ్మాయి దయ వల్ల మేమిద్దరం బతికే ఉన్నాం బాబు రండి బాబు లోపలికి రండి అని అంటూ ఉంటాడు చక్రపాణి లేదు నాకు చిన్న పనుంది అని అంటూ ఉంటాడు రిషి బాబు ఇంత దూరం వచ్చారు మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతారా మీరు మా ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు తెలియక మిమ్మల్ని అవమానించి పంపించాను కానీ ఇప్పుడు ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను రండి బాబు లోపలికి రండి బాబు అని చేయి పట్టుకొని మరీ ఇంకా చక్రపాణి రిషిని లోపలికి తీసుకువెళ్తాడు ఇంకా రిషి ఇల్లంతా చూస్తూ ఉంటాడు వసుధారా ఎక్కడైనా కనపడుతుందేమోనని పాపం రిషి కళ్ళు వసుధారానే వెతుకుతూ ఉంటాయి కానీ వసుధారా ఎక్కడ కనిపించదు కూర్చోండి బాబు సుమిత్ర చూడు ఎవరొచ్చారో రిషి బాబు వచ్చాడు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంకా సుమిత్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొని వస్తుంది ఇప్పుడు మీ ఆరోగ్యం అని అడుగుతాడు రిషి బాగుంది బాబు మీ దయవల్ల అని అంటూ ఉంటుంది సుమిత్ర బాబు నిజంగా మిమ్మల్ని ఆ రోజు అవమానించాను ఇప్పుడు నేను పశ్చాత్త పడుతున్నాను అయినా మా అమ్మాయి మీ దగ్గరికే వచ్చింది కదా బాబు మరి మా అమ్మాయితో మీరు కలిసి రాలేదే అని అడుగుతాడు చక్రపాణి ఇంకా స్టండ్ అయిపోతాడనమాట రిషి అంటే ఇందాక నాకు సైడ్ మిరర్లో కనిపించింది వసుదారా అయినా నిజంగా వచ్చిందా అని మనసులో అనుకుంటూ వసుధారా అక్కడికి అని అంటూ ఉంటాడు అవును బాబు అవును నేనే స్వయంగా టిక్కెట్ కొని వసుదారాని మీ దగ్గరికి వెళ్ళమని చెప్పాను ఎంతైనా మీరు వసదారా తాలి కట్టిన భర్త కదా బాబు వసదారా మీ దగ్గరే ఉండాలి కదా అని అంటాడు చక్రపాణి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రిషి ఏంటి అని అంటాడు అవును బాబు అని అంటూ ఉంటారు మరి రాజీవ్ అని అడుగుతాడనమాట ఇంక రిషి బాబు వాడి పేరు నోట్లో నుండి రానివద్దు బాబు రానివద్దు వాడు ఎంత దుర్మార్గుడో నేను తెలుసుకున్నాను బాబు వాడు వాడి వల్లే వాడి వల్లే నా కళ్ళు మూసుకుపోయాయి నేను మూర్ఖంగా ప్రవర్తించాను అజ్ఞానంతో నా కళ్ళు మూసుకుపోయాయి నా కన్న కూతుర్నే నేను దూరంగా పెట్టాను కానీ ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసింది బాబు ఇప్పుడు నాకు వసుధారా ఒక వాల్యూ ఏంటో విలువ ఏంటో తెలిసింది నా కూతురుని చదువుకోకుండా అడ్డుపడ్డాను నా కూతురు ఎదుగుతుంటే నేను తన్ని ఎన్నో మాటలు అన్నాను కానీ నా కూతురు బంగారం అని నాకు ఇప్పుడే అర్థమైంది ఆ దుర్మార్గుడు మమ్మల్ని ఎంత మోసం చేశాడు నాకు అర్థమైంది బాబు అర్థమైంది అని జరిగిందంతా చెప్తూ ఉంటారనమాట చక్రపాణి అంటే ఆ రోజు వసుధారాకి రాజీవ్కి పెళ్ళి అని అంటూ ఉంటాడు రిషి లేదు బాబు లేదు ఆ రోజు అని జరిగిందంతా ఇంక చెప్తూ ఉంటాడు రిషి రాజీవ్ తన మెల్ల తాలిగట్టబోతుంటే వసదారా మెల్లో ఉండి నల్లపూసలు తీసి ఇది ఆల్రెడీ కట్టారని చెప్పడం ఇంకా రిషిని తన భర్త అని చెప్పడం అదంతా చెప్తారనమాట బాబు మీకు ఒకే ఒక్క మాట చెప్తున్నాను అని రిషి చేతిని ఇంకా తన చేతిలోకి తీసుకొని మేము మీ పెళ్లిని కళ్ళారా చూడలేకపోయాం మీరే మా వసు భర్తని మాకు తెలుసు ఒక్కటి ఇప్పుడు మేము అప్పచెప్తున్నాం నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి బాబు తనకి ఏ లోటు రానివ్వకుండా చూసుకోండి ఒక తండ్రిగా తన్ని పెంచడంలో కానీ తనకి నేను కోరిందల్లా ఇవ్వడంలో కానీ నేను పూర్తిగా ఫెయిల్ అయ్యాను కానీ మీరు భర్తగా తన్ని బాగా చూసుకోండి బాబు నా కూతురు బంగారం తన్ని అపురూపంగా చూసుకోండి మీరే తన భవిష్యత్తు మీరే తన సర్వస్వం ఇక్కడ ఉన్నప్పుడల్లా రిషి సార్ రిషి సార్ అని తను ఎంతలా అడిగేదో నేను అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను కానీ మీ మనసు ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది బాబు మా వసదారాన్ని ఎప్పటికీ మీరు వదలకూడదు మీ చెయ్యి మా వసదార చేతిలోనే ఉండాలి బాబు ఉండాలి అని పాపని చెప్తూ ఉంటారు చక్రపాణి ఇంక రిషి చక్రపాణితో నేను వెళ్ళొస్తానండి అని ఇంకా కార్లో బయలుదేరతాడనమాట రిషి మళ్ళీ ఇంటికే ఇంక రిషి దారిలో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు ఖచ్చితంగా రాజీవ్కి వసదారాకి పెళ్ళవలేదు ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఆ నల్లపూసలు వసదారా మెడలోకి ఎలా వచ్చాయి అసలు వజ్దారా మెడలో ఆ నల్లపూసల్ని వేసింది ఎవరు ఇటువైపు రాజీవ్ కాదు నేను కాదు మరి ఎలా ఎలా వజ్దారా పెళ్లి జరిగింది అని ఆలోచిస్తూ ఇంకా రిషి అయితే మళ్ళీ తన సిటీకే హైదరాబాద్కే బయలుదేరతాడు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా దేవయాని ఫణీంద్ర జగతి మేడం మహేంద్ర కూడా కాలేజ్ నుండి ఇంటికి వచ్చేస్తారు ఇంకా అందరూ హాల్లో ఉంటారు అప్పుడే రిషి పరిగెత్తుకుంటూ ఇంకా కార్ దిగి ఇంటి లోపలికి వస్తాడు రిషిని చూసిన జగతి మేడం మహేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతారు దేవయాని ముందుకు వెళ్ళి నాన్న రిషి నువ్వు వచ్చేసావా మళ్ళీ అని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది పెద్దమ్మ వస్తారా వస్తారా వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు రిషి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవయాని నాన్న వసుధారా ఇక్కడికి రావడం ఏంటి నాన్న తనకి వాళ్ళ బావతో పెళ్ళైపోయింది కదా ఇక్కడికి ఎందుకు వస్తుంది అని అంటుంది దేవయాని లేదు పెద్దమ్మ లేదు వసుధరకి వసదారాకి ఆ రాజీవ్తో పెళ్ళి జరగలేదు పెద్దమ్మ జరగలేదు అని చెప్తాడు రిషి ఇంక ఒక్కసారిగా స్టన్ అయిపోతారు జగతి మేడం మహేంద్ర ఇద్దరు పైకి లేస్తారు ఇంకప్పుడే దేవయని ఏమంటున్నావు నాన్న అని అడుగుతుంది అవును పెద్దమ్మ నేను చక్రపాణి గారిని వెళ్ళి కలిశాను వారు జరిగిందంతా చెప్పారు రాజీవ్కి వసారతో పెళ్ళి అవ్వలేదంట పెద్దమ్మ అవ్వలేదంట అదే కాదు వసదారా ఇక్కడికి వచ్చిందంట అని అంటూ ఉంటాడనమాట రిషి అప్పుడే జగతి మేడం రిషి దగ్గరికి వచ్చి అవును రిషి నువ్వు వెళ్ళగానే వసుదారా కాలేజ్కి వచ్చింది మమ్మల్ని అడిగింది తర్వాత నువ్వు వెళ్ళిపోయావని చెప్పగానే నా రిషి సన్ని వెతుక్కుంటూ నేను వెళ్తాను అని తను కూడా వెళ్ళిపోయింది రిషి అని అంటారు జగతి మేడం ఇంకా రిషి జగతి మేడం వైపు చూసి మేడం అలా ఎలా తన్ని వెళ్ళనిస్తారు మేడం ఎలా వెళ్ళనిస్తారు మీరు తెలుసు నాకు వసుదారా ఎక్కడుంటుందో తెలుసు మీ ఎవరికీ తెలీదు నాకు తెలుసు అని చెప్పి ఇంకా కార్లో స్పీడ్గా బయలుదేరతాడు మళ్ళీ రిషి ఇంకా రిషి కార్లో పొలిమేర అమ్మవారి దగ్గరికే రీచ్ అవుతాడు ఇంకా అలా రిషి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు వసుధార అక్కడ అంతసేపు బాధపడి పడి ఇంకా అప్పుడే తను అలా వాలి కళ్ళు మూసుకుంటుంది వసుదారా చూస్తాడు రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా వసుధారా దగ్గరికి వస్తాడనమాట రిషి వసుదారా అని పిలుస్తాడు వెంటనే వసుధారా పైకి లేస్తుంది పైకి లేచి రిషిని చూసి రిషి సార్ అని దగ్గరికి రాబోతూ ఉంటుంది వసుదారా వద్దు వసుదారా వద్దు నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి చేయి పట్టుకొని రిషి ఇంకా వస్తారని కార్లో తీసుకొని ఇంటికి బయలుదేరతాడు ఇంకా అలా వసుదారా రిషి ఇద్దరు రిషి ఇంటికి రీచ్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్